हाय हेलो नमस्ते अस्सलाम సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి సో ఫ్రెండ్స్ ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా వీడియో చేస్తున్నప్పుడు లైక్ చేయండి బ్రదర్ సో ఈరోజు ఆగస్టు పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అండి ఈరోజు మనం సౌదీ అరేబియాకి సంబంధించి ఎంబోహెచ్ ఈ సర్వీస్ పోర్టల్కి సంబంధించి రెండు గుడ్ న్యూస్లు ఉన్నాయి ఆ తర్వాత సౌదీ అరేబియాకి సంబంధించి విజిట్ విజాకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఆ తర్వాత సౌదీ అరేబియాలో కొన్ని లోకల్ విషయాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాము సో ముందుగా చూడండి ఎంబోహెచ్ ఈ సర్వీస్ పోర్టల్కి సంబంధించి ఎవరైతే ఇండియాలో ఉన్న వాళ్ళు ఇరవై ఎనిమిది రోజులకి వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారో అలాంటి వాళ్ళు ఎంఓహెచ్ ఈ సర్వీస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తే ఇన్వాలిడ్ డేట్ అని వస్తుంది అవునా కదా ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఈ విషయం తెలిసే ఉంటుంది సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలాంటి వాళ్ళకు కూడా ఎంఓహెచ్ ఈ సర్వీస్ పోర్టల్లో సక్సెస్ అవుతున్నాయండి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మనం అప్లోడ్ చేసేటప్పుడు ఒక డేట్ వస్తుంది ఫస్ట్ డోస్ ఎప్పుడు తీసుకున్నారు సెకండ్ డోస్ ఎప్పుడు తీసుకున్నారు సో మనం ఫస్ట్ డేస్ సేమ్ డేట్ మెన్షన్ చేయాలి కానీ రెండో డేట్ని మాత్రమే క్షమించాలి రెండవ డేటు అంటే సెకండ్ డోస్ తీసుకున్న డేట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక్కరోజు పెంచుకోవాలి లైక్ ఇరవై ఎనిమిదో తేదీ వ్యాక్సిన్ తీసుకుంటే అక్కడ ఇరవై తొమ్మిదో రోజు ఇవ్వాలి రెండవ తేజీ వ్యాక్సిన్ తీసుకుంటే మూడవ రోజు ఓకేనా అండి మూడవ తేదీ అక్కడ మెన్షన్ చేయాలి దాని తర్వాత మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం కదా అక్కడ మనం వ్యాక్సిన్ సర్టిఫికేట్ మార్చవలసిన పనే లేదు మీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఎలా ఉందో దాన్ని అలాగే అప్లోడ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాయి నేను ఇద్దరికి ఆల్రెడీ ప్రాక్టికల్గా చేశాను ఇద్దరికి కూడా ఇమ్మిన్ వచ్చేసిందండి ఓకేనా ఇది నెంబర్ వన్ కానీ నెంబర్ టూ వచ్చేసి చూడండి ఎవరైతే ఇండియాలో ఎంబోహో చీఈ సర్వీస్ పోర్టల్లో అప్లోడ్ చేసే వాళ్ళు ఉన్నారో మూడు సార్లు మనకు ఛాన్స్ ఉంటుంది మూడు సార్లు కూడా రిజెక్ట్ అయితే నాలుగో సార్లు అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ మనకు నైన్ త్రీ సెవెన్ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పి డిస్ప్లే అవుతుంది అవునా కదా అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నాలుగోసారి కూడా అప్లోడ్ చేసేదానికి అవకాశం లభించిందండి కావాలంటే ఒకసారి మళ్ళీ మీరు ఎంబోహో చీఈ సర్వీస్ పోర్టల్లో ఓపెన్ చేసి చెక్ చేసుకోండి నాలుగోసారి కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చండి ఈ రెండు గుడ్ న్యూస్లు మనకు రావడం జరిగిందండి చాలామంది ఈ సమస్య ద్వారా సౌదీ అరేబియాకు సంబంధించి ఫుల్ ప్యాకేజ్ తీసుకొని చాలామంది ట్రావెల్ కూడా చేశారు కొంతమంది ఇంకా కన్ఫ్యూజన్లో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక న్యూస్ వస్తుందో కదా అని చెప్పి వెయిట్ చేశారు అలాంటి వాళ్ళకు ఈ న్యూస్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెండు విషయాలు ఎవరైతే ఏమైతే ఉన్నాయో ఎంబోహిజీ సర్వీస్ పోర్టల్లో మనకు చాలా ఉపయోగపడతాయండి ఇంకా తర్వాత విషయానికి వస్తే చూడండి సౌదీ అరేబియాలో సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకుని ఇండియాకు వచ్చిన తర్వాత రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఈ సర్వీస్ పోర్టల్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలి లేదంటే ఇండియాలో సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత ఈ సర్వీస్ పోర్టల్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలో చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయాన్ని క్లియర్గా చెప్తాను మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే రెండు వ్యాక్సిన్లు తీసుకునే దానికి ప్రయత్నం చేయండి లైక్ ఇండియాలో ఉన్నారా ఇండియాలో రెండు డోసులు కంప్లీట్ చేసుకోండి సౌదీ అరేబియాలో ఉన్నారా సౌదీ అరేబియాలో రెండు డోసులు కంప్లీట్ చేసుకోండి ఎలాంటి సమస్య ఉండదు ఓకేనా సరే ఇంకా పొరపాటున ఇండియాకి వచ్చేసాము ఇండియాలో సో మీరు సౌదీ అరేబియాలో ఫైజర్ తీసుకున్న ఆస్ట్రాజెనికా తీసుకున్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది యాక్చువల్లీ ఇండియాలో చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే ఫైజర్ తీసుకున్న వాళ్ళకి ఇండియాలో ఫైజర్ దొరకడం లేదు కదా సో ఫైజర్ వ్యాక్సిన్ ఎక్కడ ఇస్తున్నారు సో బ్రదర్ చూడండి మనకు సౌదీ అరేబియాలోనే మిక్సింగ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు అంటే ఫైజర్ తీసుకున్న వాళ్ళకు ఆస్ట్రోజెనిక్గా ఇస్తున్నారు ఆస్ట్రోజెనిక్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఫైజర్ కూడా సౌదీ అరేబియాలో మిక్సింగ్ పద్ధతిలో ఇస్తున్నారు కాబట్టి ఇండియాకి వచ్చిన తర్వాత ఫైజర్ తీసుకున్న వాళ్ళు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చండి కాకపోతే ఇండియాకి వచ్చిన తర్వాత మీరు తీసుకునే ఫైనల్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో మనకు డాక్యుమెంట్లో ఫైనల్ సర్టిఫికేట్ రావాలి ఓకేనా సో మీ డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఒక మిత్రుడు హైదరాబాద్లో సౌదీ అరేబియాలో సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత డిహెచ్ఎం ఆఫీస్ అంటే డిస్ట్రిక్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆయన క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు సో అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకు కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకు ఫైనల్ సర్టిఫికేట్ వచ్చేలాగా చేశారు ఓకేనా అండి ఆ తర్వాత ఆయన సౌదీ అరేబియాకి సంబంధించి మొదటి డాక్యుమెంట్ దాని కింద మన ఇండియాలో తీసుకున్న వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ రెండు ఒక లో చేసుకుని ఎంఓహెచ్ ఈ సర్వీస్ పోర్టల్లో అప్లోడ్ చేసుకున్నారు మనకు ఐదు రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఆయనకు ఇమ్మీన్ వచ్చిందండి ఓకేనా అండి ఈ విధంగా మనం చేసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి ఒకవేళ ఇండియాలో సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకొని అంటే ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకొని సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత సౌదీ అరేబియాలో సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఎలా తీసుకోవాలి సో అక్కడ కూడా సేమ్ ఇలానే ప్రాసెస్ అండి సేదీ అప్లికేషన్లో మనం అపాయింట్మెంట్ తీసుకుంటాం కదా సో అపాయింట్మెంట్ తీసుకోవాలి మనకు దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మన సర్టిఫికేట్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళకు చూపించి అక్కడ మనం రెండో డోసు వ్యాక్సిన్ తీసుకునే దానికి ప్రయత్నం చేయాలి ఓకేనా అండి ఈ రెండు పద్ధతులు ఉన్నాయి ఇవి కాకుండా మరొక విషయం అండి ఎవరైతే సౌదీ అరేబియా సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకుని ఇండియాకి వచ్చారో మీరు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీ వ్యాలిడిటీ ఉంటుంది అంటే వ్యాక్సిన్కి సంబంధించి ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది కొంతమందికి నవంబర్ వరకు ఉంటుంది కొంతమందికి డిసెంబర్ వరకు ఉంటుంది సో మీరు సౌదీ అరేబియాకి ట్రావెల్ చేసినా కూడా మీ క్వారంటైన్ లేదు కాబట్టి మీ రెండో డోస్ ఏదైతే ఉందో సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత కూడా తీసుకోవచ్చండి ఓకేనా మళ్ళీ చెప్తున్నాను చూడండి సౌదీ అరేబియాలో సింగిల్ డోస్ తీసుకుని ఇండియాకి వచ్చిన వాళ్ళు ఇవన్నీ ప్రాసెస్ మా వల్ల కాదు అనుకుంటే మీరు ఏదో ఒక కంట్రీ ద్వారా సౌదీ అరేబియాకి వెళ్ళినట్లయితే సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత క్వారంటైన్లో నుంచి మినహాయింపు ఉంటుంది డైరెక్ట్గా మీరు హోమ్ క్వారంటైన్కి వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకునే ప్రయత్నం చేయండి ఈ మూడు పద్ధతుల్లో మనకు ఏ పద్ధతి బెటరో మీరే ఆలోచించుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందండి సరే ఇంకా తర్వాత విషయానికి వస్తే చూడండి సౌదీ అరేబియాలో డొమెస్టిక్ ఫ్లైట్లకు సంబంధించి ఒక న్యూస్ వచ్చిందండి యాక్చువల్లీ సౌదీ అరేబియాలో డొమెస్టిక్ ఫ్లైట్లలో సీట్కి సీట్కి మధ్య ఒక గ్యాప్ ఉండేది ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా ఫుల్ సీట్ ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు పూర్తిగా పూర్తి స్థాయిలో సిట్టింగ్ ఇచ్చేశారండి దీనివల్ల డొమెస్టిక్ ఫ్లైట్లు కూడా కాస్త టికెట్లు ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత విషయానికి వస్తే చూడండి సౌదీ అరేబియాలో విజిట్ వీసాలకు సంబంధించి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు అంటే సౌదీ ప్రభుత్వం ఏ దేశాలపై నిషేధం విధించిందో ఇందులో మన ఇండియా పేరు వస్తుంది కాబట్టి ఇండియాలో ఉన్నవారి యొక్క విజిట్ వీజాలు సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు ఫ్రీగా పెంచుతున్నట్లు సౌదీ ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ అయితే చేసిందండి సో చూడండి ఇక్కడ అనౌన్స్మెంట్లు అయితే జరుగుతున్నాయి కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదండి ఓకేనా ఎందుకు చెప్తున్నా అంటే చూడండి ఇదివరకు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ఆగస్టు ముప్పై ఒకటి వరకు అకామాలు ఎగ్జిట్ రీఎంటర్ వీజాలు ఫ్రీగా పెంచుతామని చెప్పారు కానీ ఇవాళ ఆగస్టు పద్నాలుగు అయినా కూడా ఇవాళ వరకు నన్ను అడిగితే నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా ఎవరికి రెన్యువల్ కాలేదు సో ఈ విధంగా అనౌన్స్మెంట్ చేసి దాన్ని ఎప్పుడో అమలు పరిస్తే ఎలాంటి లాభం లేదండి దీన్ని నమ్ముకొని చాలామంది మన వాళ్ళు ఎలాగో రెన్యువల్ చేస్తారో కదా అని చెప్పి ఈ యొక్క మాల్దీవ్స్ కానివ్వండి ఖతర్ కానివ్వండి ఆ దేశాలకు వెళ్ళి అక్కడ క్వారంటైన్లో ఉంటున్నారు సో దయచేసి అలాంటి వాళ్ళు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం ట్రావెల్ చేసేటప్పుడు మన ఎగ్జిట్ రీఎంట్రీ వీసా అకామా టైం ఉందా లేదా ఆ తర్వాత తవ్వకల్లలో ఇంబిన్ వచ్చిందా రాలేదా ఈ మూడు విషయాలు గమనించండి ఈ మూడు విషయాలు మనకు ఉన్నట్లయితే మనం ట్రావెల్ చేసినా కూడా ఎలాంటి సమస్య రాదండి ఎప్పుడో ఎవరో ఏదో చేస్తారని చెప్పి మనం ముందుగానే ట్రావెల్ చేయడం మంచిది కాదు ఎందుకంటే ఇంత అమౌంట్ పే చేసి మనం ట్రావెల్ చేస్తున్నామో అక్కడి నుంచి వెనక్కి వస్తే ఈ డబ్బులు అంతా లాస్ అవ్వాల్సి వస్తుంది ముఖ్యంగా తవకల్లా అండి ఇవాళ మనం ఎంఓహెచ్ ఈ సర్వీస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తే కొంతమందికి టూ వీక్స్ అవుతున్నా పన్నెండు రోజులు అవుతున్నా కూడా వాళ్ళకి ఇమ్యూన్ రావడం లేదండి కాబట్టి కంపల్సరీగా మనకు డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం ట్రావెల్ చేసే ప్రయత్నం చేయాలి సో మొత్తం మీద సెప్టెంబర్ ముప్పై ఒకటి వరకు క్షమించాలి ముప్పై వరకు ఎవరైతే విజిట్ విజా హోల్డర్స్ ఉన్నారో వారి యొక్క సమయాన్ని ఫ్రీగా పెంచుతున్నారు ఓకేనా తర్వాత విషయానికి వస్తే చూడండి సౌదీ అరేబియాలో ట్యాక్సీలో మనం జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చాలా వరకు మనం ట్యాక్సీ ద్వారా జర్నీ చేస్తాం కదా సో ఎయిర్పోర్ట్లో వెళ్ళిన తర్వాత ట్యాక్సీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను మనకు మీటర్ ఆన్ చేయకపోయినా మనం దిగిన తర్వాత మీటర్ పని చేయట్లేదండి డబ్బులు ఎంత అవుతాయి ఎన్ని ఏరియాలో అవుతాయని చెప్పి ఏదైనా డబ్బులు మనకు డిమాండ్ చేస్తే అతనికి మనం డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదండి నేనేం చెప్పట్లేదు స్వయంగా సౌదీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రతినిధి అల్ జువేద్ గారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారండి ఎందుకంటే ఇది ఇల్లీగల్ అండి ఎందుకంటే మీటర్ వేస్తేనే అతనికి కానీ మనకు కానీ సేఫ్ ఉంటుంది ఒకవేళ మీటర్ వేయలేదు మీటర్ పని పనిచేయట్లేదు ఈ విధంగా ఏదో ఒక సాగు చెప్పి మన దగ్గర అడిషనల్గా డబ్బులు తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళకు డబ్బులు కూడా ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పి స్వయంగా రవాణా శాఖ వాళ్ళే చెప్పడం జరిగిందండి తర్వాత విషయానికి వస్తే ఈరోజు మన ఇండియాలో కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ ఒకసారి చూసినట్లయితే ఈరోజు మన ఇండియాలో కొత్తగా నమోదైన కేసులు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఏడు మందికి వైరస్ సోకిందండి ముప్పై ఐదు వేల ఏడు వందల నలభై మూడు మంది ఇవాళ రికవర్ అయ్యారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మన ఇండియాలో నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది చనిపోవడం జరిగిందండి తర్వాత ఏపీ విషయానికి వస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నమోదైన కేసులు పదిహేడు వందల నలభై ఆరు మందికి వైరస్ సోకింది పదహారు వందల నలభై ఎనిమిది మంది ఇవాళ రికవర్ అయ్యారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఇరవై మంది చనిపోవడం జరిగింది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కొత్తగా నమోదైన కేసులు నాలుగు వందల ఇరవై ఏడు మందికి వైరస్ సోకింది ఆరు వందల తొమ్మిది మంది రికవర్ అయ్యారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో ఇద్దరు చనిపోవడం జరిగిందండి ఇవాళ వరకు మన ఇండియాలో దాదాపు యాభై నాలుగు కోట్ల ఇరవై లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు ఈరోజు కూడా మాషాల్లా దాదాపు అరవై ఆరు లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల తొంభై ఐదు మందికి వ్యాక్సిన్ ఇచ్చారండి సో ఇండియాలో మాత్రం వ్యాక్సినేషన్ చాలా స్పీడ్గా కొనసాగుతుంది యాక్చువల్లీ ఎవ్రీడే యాభై లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేవారు కానీ ఈ మధ్యకాలంలో యాభై దాటేసి అరవై డెబ్బై వరకు కూడా మన వాళ్ళు వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా స్పీడ్గా చేస్తున్నారండి తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఈరోజు కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ ఒకసారి చూసినట్లయితే ఇవాళ సౌదీ అరేబియాలో కొత్తగా నమోదైన కేసులు ఆరు వందల తొమ్మిది మందికి వైరస్ సోకిందండి సౌదీ అరేబియాలో కూడా కేసులు చాలా వరకు తగ్గుతున్నాయి ఎన్ని కేసులు తగ్గినా కూడా ఆ ఫ్లైట్లపై ఉన్న ఆంక్షలు మాత్రం సౌదీ అరేబియా ఇంకా ఎత్తివేయలేదండి ఈరోజు పదహారు వందల యాభై ఒక్క మంది రికవర్ అయ్యారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సౌదీ అరేబియాలో పదకొండు మంది చనిపోవడం జరిగింది ఇంకా ప్రాంతాల వారిగా చూసుకున్నట్టయితే ఇవాళ అత్యధికంగా రియాద్ నుంచి నూట అరవై ఒక్క మందికి వైరస్ సోకింది మక్కా నుంచి నూట ఆరు ఈస్టర్న్ రిలీజన్ ప్రాంతం నుంచి డెబ్బై నాలుగు జజాన్ నుంచి యాభై ఐదు అసీర్ నుంచి నలభై ఎనిమిది అల్ హసీం నుంచి నలభై రెండు మదీనా నుంచి ముప్పై నజరాన్ నుంచి ఇరవై ఎనిమిది అల్బహా నుంచి పదహైదు హయ్యల్ నుంచి పద్నాలుగు నార్థన్ బార్డర్ నుంచి పద్నాలుగు తబూక్ నుంచి పన్నెండు అల్జోఫ్ నుంచి పది మందికి వైరస్ సోకింది ఇవాటి వరకు సౌదీ అరేబియాలో ఏడు వేల ఐదు వందల ఐదు యాక్టివ్ కేసులు ఉన్నాయి అందులో నుంచి ఒక వెయ్యి మూడు వందల అరవై కేసులు క్రిటికల్గా ఉన్నాయి అంటే ఐసీయూలో ఉన్నట్టు ఇవాటి రిపోర్ట్ ప్రకారం మనకు తెలుస్తూ ఉందండి